హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అండి నాకైతే చాలా బాగా యూజ్ అయింది సో మీకు కూడా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ చిన్న వీడియో అయితే చేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోలో వీడియో ఏంటి అంటే ఈ మధ్య చాలామంది ఏం చెప్తున్నారంటే మీషో ఫేకు మీషోలో కొనడం వల్ల ఈ ప్రోడక్ట్ సరిగ్గా ఉండదు క్వాలిటీ సరిగ్గా ఉండదు డబ్బులు ఒకవేళ రిటర్న్ రావు ఎక్స్చేంజ్ ఉండదు ఇట్లా చాలామంది వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ వీడియోస్ అయితే తీస్తూ ఉన్నారనమాట నేను చూసాను కూడా నేను కూడా మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే కొనుక్కున్నానండి కొన్ని కాదు దాదాపు ఒక టూ ఇయర్స్ నుంచి నేను మీషోలో చాలా వరకు కొనుక్కుంటూ ఉన్నాను ప్రోడక్ట్స్ అంటే నేను మామూలు క్లా క్లాత్ అంటే బట్టలే ఎక్కువ కొన్నాను అనమాట సో దాని గురించి ఈరోజు కొంతసేపు మాట్లాడుకుందాము నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినవి మాత్రమే చెప్తాను అనమాట ఎక్స్పీరియన్స్ అయితే చెప్పను నాకు ఏం జరిగింది అనేది మీకు చెప్తాను అనమాట ఏం జరిగిందంటే ఫస్ట్ నేను మ్యాక్సిమం నాకే బట్టలు ఆన్లైన్లో బుక్ చేస్తానండి మా పిల్లలకైతే సైజ్ కరెక్ట్గా ఉంటాయా ఉండవు మగవాళ్ళ బట్టల గురించి అయితే నేను మాట్లాడడం లేదు ఎందుకంటే నేను ఎప్పుడు బుక్ చేయలేదు ఓన్లీ టీషర్ట్లు ఇలాంటివి బుక్ చేస్తాను ఓకే వా మనం పెట్టిన కాస్ట్కి వచ్చిన క్లాత్కి రీజనబుల్ అనే నాకు అనిపించింది ఇంకా లేడీస్ వరకు అయితే నేను కొనుక్కున్న బట్టల వరకు అయితే సైజ్ అయితే కరెక్ట్ సైజు పంపిస్తారండి కరెక్ట్ మనం ఏ సైజ్ అయితే పెడతామో ఆ సైజే పెడు పంపిస్తారు ఇంకొక విషయం ఏమిటంటే దాంట్లో కొన్ని క్లాతులు సైజు కరెక్ట్గా ఉన్నా కూడా కొన్ని టైట్ అవ్వచ్చు కొన్ని లూజ్ అవ్వచ్చు క్లాత్ని బట్టి కూడా ఉంటుంది కదా సో అది విషయం అన్నమాట అలా చూసి తీసుకోవాలి నేను తీసుకున్న కాటన్ క్లాత్ వరకు కరెక్ట్ సైజు నాకు కరెక్ట్గానే సెట్ అయ్యేవండి ఈ మధ్య ఒక వన్ వీకు టెన్ డేస్ బ్యాక్ ఒక్కటైతే బుక్ చేశాను ఎంబ్రాయిడరీలో స్టిచ్చింగు అది కొంచెం బాగా డిజైన్గా ఉండేదనమాట దాన్ని నా సైజ్ అనేది నేను ఆన్లైన్ పెట్టాను అది రీసెంట్గా కూడా వచ్చింది వచ్చిన తర్వాత నేను వేస్ట్ చూస్తే అది కొంచెం టైట్ అనిపించిందండి నాకు కొంచెం టైట్ అనిపిస్తే ఇంకా ఒకవేళ వాటర్లో వేస్తే కొంచెం సింక్ అవుతుందేమో అనే డౌట్ కూడా నాకు వచ్చింది క్లాత్ వైజ్ అయితే వాళ్ళు ఇచ్చిన కలరు క్లాత్ అన్నీ నాకు బాగా నచ్చినాయి మనకు పిక్చర్లో ఏం చూపించారో అంటే ఫోటోలో ఏం చూపించారో అదే వచ్చింది కరెక్ట్గానే ఉంది బట్ నాకు సైజులో కొంచెం తేడా అనిపించింది అనమాట సో ఇప్పుడు సైజులో తేడా అనిపించింది ఇంకా నాకు అమ్మాయిలు లేరు కదా ఇంకా మా అక్క కూతురే ఇంకా నా సైజ్ అమ్మాయికి లూజ్ అయిపోతుంది ఇప్పుడు అవంతా వేస్టే కదా అని చాలామంది అనుకుంటారు లేదండి మీషోలో ప్రోడక్ట్ రిటర్న్ పెట్టచ్చు అనమాట రిటర్న్ పెట్టిన తర్వాత జెన్యున్గా ఉంటారా రిటర్న్ పెట్టిన తర్వాత మనకు ప్రోడక్ట్ తిరిగి వస్తుందా అమౌంట్ తిరిగి వస్తుందా ఇలాంటి డౌట్లు చాలా వరకు ఉంటాయి ఎందుకంటే ఈవెన్ నాకు కూడా ఉండింది ఎందుకంటే ప్రోడక్ట్ రిటర్న్ పెట్టిన తర్వాత తిరిగి ప్రోడక్ట్ వచ్చింది అది నేను పర్సనల్గా చూసినాను కానీ అమౌంట్ వస్తుందా అనేది మాత్రం నాకు చాలా డౌట్ ఉండేది కాబట్టి నేను ప్రోడక్ట్ రిటర్న్ పెట్టినా కూడా తిరిగి మళ్ళీ ప్రోడక్ట్ రీఆర్డర్ పెట్టేసేదాన్ని అమౌంట్ వస్తుందో రాదు వస్తుందో రాదో అనే ఉద్దేశంతో కొంచెం సైజు పెద్దదో లేకపోతే పెద్దది అయితే చిన్నదో ఈ విధంగా రిటర్న్ రీఆర్డర్ పెట్టేదాన్ని అనమాట ఈ విధంగానే చేసేదాన్ని బట్ నాకు ప్రోడక్ట్ తిరిగి వచ్చేది సో హ్యాపీ ఈ విషయంలో మొన్న తీసుకున్న క్లాత్ విషయంలో అయితే ఏమైందంటే అది సరిపోలేదు మళ్ళీ సైజు చేంజ్ చేయడానికి అంతకంటే వేరే సైజు లేదనమాట నాకు సెట్ అయ్యే సైజు లేదు ఇప్పుడు ఏం చేయాలా రిటర్న్ పెడితే అమౌంట్ వస్తుందో రాదు ఇట్లా నాకు చాలా మెంటల్ టెన్షన్ అయిపోయింది బట్ ఏదైతే అది కానీ మనం రిటర్న్ పెడదాము అంటే అమౌంట్ మనకు తిరిగి వచ్చేలాగా పెడదాము అని నేను ట్రై అనమాట ట్రై చేస్తే నాకు ఈరోజు పెడితే ఒక టూ డేస్కి వచ్చి ప్రోడక్ట్ అయితే పికప్ చేసుకున్నారండి పికప్ చేసుకున్న తర్వాత అమౌంట్ ఎప్పుడు వస్తుంది అని నేను వాళ్ళని మళ్ళీ డౌట్గా అడిగినాను వస్తుందో రాదో ఎందుకంటే వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు మనకు అమౌంట్ వస్తుందో రాదో మనం ఎవరు అడగాల ఇట్లా చాలా అనుమానం ఉన్నింది నాకు బట్ చూద్దాం దీంట్లో చూస్తే మనం ఇంకొంచెం కాస్ట్లీ ఐటెం కొనుక్కున్నా కూడా మన అమౌంట్ మనకు వస్తుంది అనే ధైర్యం మనకు ఉంటుంది కదా ఒక ఎక్స్పీరియన్స్ మనకు వస్తుంది కదా అని ఆలోచించి నేను అమౌంట్కి రిటర్న్ పెట్టాను అనమాట పెట్టిన ప్రోడక్ట్ తీసుకొని పోయినా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్లో నాకైతే అమౌంట్ క్రెడిట్ అయిపోయిందండి ఆ సెవెన్ హండ్రెడ్ నాకు పడిపోయిందనమాట బ్యాంక్లో మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయినా ఇవ్వచ్చు ఫోన్పే గూగుల్ పే ఇట్లా ఉంటుంది ఆప్షన్ ఉంటుంది దానికైనా మనం పెట్టుకోవచ్చు అనమాట నేనైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చినాను కాబట్టి నాకు క్రెడిట్ అయిపోయింది ఇంకొకటి ఏమంటే చాలామంది ప్రోడక్టు ఆర్డర్ పెట్టేటప్పుడు ఆల్ రిటర్న్స్ ఆన్ చేసుకోరు ఆల్ రిటర్న్స్కు ఆప్షన్కు వెళ్ళరనమాట ఎందుకంటే ఆ ఐదు రూపాయలు పది రూపాయలు ఎందుకు వేస్ట్ అని అనుకుంటామండి కొన్నిసార్లు అయితే అది కరెక్టే నేను కాదని చెప్పను బట్ ఇలాంటి సిచ్యువేషన్లో మొత్తానికి పోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆల్ రిటర్న్స్కు మనం పెట్టుకోవాలండి ఆల్ రిటర్న్స్కు పెట్టుకున్నప్పుడు మాత్రమే ఈ రిటర్న్స్ అనేవి మనకు మనం ఎలిజిబుల్ అవుతాం అనమాట సో ఆర్డర్ పెట్టేటప్పుడు ఆల్ రిటర్న్స్కు పెట్టుకోవాలన్నమాట బ్యాంక్ అకౌంటు ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా ఏ దాంట్లో అయినా మనం పర్ఫెక్ట్గా పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మన అమౌంట్ అయినా మనకు వచ్చేస్తుంది లేదా రీఆర్డర్ అయినా పెట్టుకోవచ్చు అనమాట ఇది అండి విషయం అయితే ఈ రోజు అయితే నేను అది మీతో షేర్ చేయాలి ఎందుకంటే నాలాంటి డౌట్లు ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు నేనే చాలా అనుమానంతో చాలా మందిని అడిగినాను వస్తుందా రాదా అని వస్తుందనే చెప్తున్నారు బట్ నాకు ఎక్కడో డౌట్ ఉండేది పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాతనే మీకు చెప్తున్నాను అనమాట నేను ఏది కూడా వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారని అయితే చెప్పను నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అయితే చెప్తాను అనమాట ఇది విషయం సో మీ షోలో మీ షోలో మీరు డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు ఇంకా వేరే వాటి గురించి నాకు తెలియదు నేను దేంట్లో పెట్టాను కాబట్టి ఆర్డర్ మీషోలో మాత్రమే పెడతాను కాబట్టి నేను దాని గురించి అయితే మీకు చెప్పాలనుకుని చెప్తున్నాను అనమాట జన్యు నండి మనకు క్లాత్ విషయంలో కానీ క్వాలిటీ అన్నీ మనకు నచ్చలేదు అంటే రిటర్న్ పెట్టుకోవచ్చు అన్ని విధాలా బాగుంటుంది పెట్టుకోండి కాకపోతే మీరు పెట్టుకునేటప్పుడు ఆల్ రిటర్న్ ఆన్ చేయండి మీరు ఇచ్చే అకౌంట్ నెంబర్ కానీ ఏది కూడా పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి అదే అండి విషయం అయితే మోస్ట్లీ నా లాంటి వాళ్ళు అంటే అర్థం కాకుండా కొంచెం డౌట్గా ఉండే వాళ్ళకు ఒక క్లారిఫై వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా యూజ్ అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్